హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర మన ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుని బయటకు వచ్చాం అన్నమాట. సో ఇప్పుడైతే మన శిల్పారామం బయలుదేరాం. సో శిల్పారామం కంప్లీట్గా మీకు వీడియో అయితే మొత్తం చూపిస్తాను. శిల్పారామం గురించి యాక్చువల్గా డీటెయిల్స్ అంతా కూడా మీకు వివరంగా మీకు చెప్తాను అన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ అయితే చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. ఫ్రెండ్స్, శిల్పారామం మొత్తం కంప్లీట్గా చూసినట్లయితే మనకి ఇండియన్ హ్యాండ్క్రాఫ్ట్ మొత్తం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే మన లైఫ్ కూడా అక్కడ కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు మనం ఎలా ఉండే వాళ్ళము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది డిఫరెంట్ కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. మనకి కంప్లీట్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అక్కడ కనిపిస్తుంది. అంటే మనకు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకువెళ్తుందండి మనకి కంప్లీట్గా. సో అక్కడ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే విలేజ్ వాతావరణం కనిపిస్తుంది అన్నమాట. సో స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు శిల్పారామం ఆల్రెడీ వచ్చాము. సో ఇప్పటి వరకు అయితే మనం ఇంకా లంచ్ చేయలేదు. ఆల్మోస్ట్ అలా 2:33 అవుతుంది కనుక. సో లంచ్ చేసి మళ్ళీ వస్తామనేసి ఆల్రెడీ సెక్యూరిటీ చెప్పాం. సో లంచ్కి వెళ్ళిపోదామండి ఇక్కడ. సో లంచ్ ఇక్కడ దగ్గరలో ఐ థింక్ చట్నీస్ ఉంది. సో చట్నీస్కి లంచ్కి వెళ్ళి తర్వాత లంచ్ చేసి మళ్ళీ వద్దాం. సో లంచ్కి ఒకసారి అదే ఎలాగో ఇప్పటి వరకు అయితే నేను చట్నీస్కి వెళ్ళలేదు, ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మీరు టికెట్స్ అయితే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుందండి. ఇక్కడ రైట్ సైడ్లో మనం తీసుకోవచ్చు టికెట్స్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే స్కానర్ కూడా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ భోజనం కూడా ఎలా ఉంటుందో మీకు టెస్ట్ చేసి కూడా చెప్పేస్తాను. కంప్లీట్గా అయితే కాస్ట్ అయితే చాలా ఉంది. కంప్లీట్గా వెజ్ రెస్టారెంట్, ఇట్స్ చట్నీస్ అనేది వెజ్ రెస్టారెంట్స్ అనమాట, వెజ్ రెస్టారెంట్ అనమాట. సో చాలా దగ్గర ఉన్నాయి చట్నీస్. కంప్లీట్గా కాస్ట్ ఇది ఎక్కువ ఉంది, బట్ టేస్ట్ వైజ్ చూస్తే ఓకే. అంటే ఆ ప్రైస్కి ఓకే అనిపిస్తుంది, వావ్ అయితే లేదు, ఓకే బాగానే ఉంది. దీనికన్నా వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, నాకైతే అవి కొంచెం బెటర్ అనిపించింది. వెజ్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి కనుక అది బెటర్ అనిపించింది. ఇది ఓకే, కాస్ట్ పరంగా కానీ అన్నీ చూసుకుంటే ఇది ఎక్కువ కాస్ట్ ఉంది కంపేర్ చేసినట్లయితే. నేనైతే ఎక్కువ ఏం తినలేదండి, జస్ట్ రైతాలాగా ఉంది కదా ఎల్లో కలర్లో, దాంతోనే తిన్నాను, ఇంకేం తినలేదు కంప్లీట్గా. సో లంచ్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోదామండి. యాక్చువల్లీ శిల్పారామం టోటల్గా అయితే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అయితే చాలా ఉంటాయి, మీకు ఎవ్రీథింగ్ అనేది చూపిస్తాం. ఇది ఎలా రావాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి 2 వార్డ్స్, బేగంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అండ్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ దగ్గరే ఉంది. యాక్చువల్లీ సైబర్ టవర్స్ సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి శిల్పారామం. సో దీని టికెట్ అయితే 60 రూపీస్. సో లోపల మీకు ఎవ్రీథింగ్ చిన్నది కూడా విడిచిపెట్టకుండా మొత్తం కంప్లీట్గా అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మొత్తం మీకు బట్టలు రెడీమేడ్. ఇది బయట అయితే మీకు కంప్లీట్గా దొరకదు యాక్చువల్గా. ఇది ఇండియన్ కల్చర్, కంప్లీట్గా మన ఇండియన్ కల్చర్ కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తుంటే ఎవ్రీథింగ్ అన్నమాట. సో చిన్నపిల్లల దగ్గర నుంచి మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. అండ్ వుడ్తో తయారు చేసిన స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇది బయట మనకి చాలా తక్కువ రేర్ ఎక్కడ కనిపించదు అన్నమాట. సో ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది కనిపిస్తుంది. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు తీసుకెళ్ళచ్చు. అంటే ఎలాంటి డిజైన్, ఎలాంటి దీనికోసం డిజైన్ చేయాలంటే ఇంటిని చాలా మంచిగా, చాలా అందమైన క్రాఫ్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మాకు వాచ్లు కావచ్చు, గన్స్ అయితే రియల్ గన్స్ కాదు, నార్మల్ గన్స్, జస్ట్ షో గన్స్. ఈ సౌండ్ వినిపిస్తే ఇంత హాయిగా ఉంటుందండి కదా, చాలా పీస్గా అనిపిస్తుంటుంది అన్నమాట. సో గుడిలో గంట ఎందుకంటే, సో మనకి నెగిటివిటీ పోవడానికి గుడిలో గంట ఎలా అయితే ఉంటుందో, సో ఇంట్లో కూడా ఎలాంటివి పెట్టుకుంటే అది విన్నప్పుడు కొంచెం నెగిటివిటీ పోతుంది అనమాట, మైండ్లో ఉన్న నెగిటివిటీ పోతుంది, చాలా కూల్గా అనిపిస్తుంది.
చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి మనం చూస్తున్నాం ఇక్కడ. సో చాలా ఎక్కువ ఉన్నాయి. సో కంప్లీట్గా చాలా లెంతీ వీడియో, బట్ నేను ఇంకా తగ్గించాను అనమాట, చాలా కట్ చేశాను వీడియోలో. సో ఎక్కువ అయిపోతుంది అనేసి. ఈ వాచ్ అయితే చాలా బాగుంది. టోటల్గా టైమింగ్ అంటే ఒక ఇది వెళ్ళినట్టు, ఒక టైంకి వెళ్ళినట్టు మనకు అనిపిస్తుంది. ఇది లెదర్ పొకెట్ మ్యూజియం అని ఉంది. సో లోపలికి వెళ్ళి ఏముందో అసలు యాక్చువల్గా చూద్దాం. ఇక్కడ కూడా ప్రతిదీ మన హనుమంతుడు కావచ్చు, వాలి కావచ్చు, సుగ్రీవుడు కావచ్చు, అండ్ జాంబవంతుడు కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది మనకు రామాయణంకి సంబంధించింది చాలా ఉన్నాయి ఇవన్నీ అన్నమాట. వినాయకుడు, చాలా బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ శిల్పారామం టోటల్గా 65 ఎకర్స్లో కట్టారండి. 65 ఎకర్స్. సో 65 ఎకర్స్ మొత్తం అయితే మనం తిరగలేమన్నమాట. సో జస్ట్ 3-4 అవర్స్లో మనం తిరగలేం. సో మ్యాక్సిమం అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. ఇది నటరాజుని విగ్రహం అనమాట. ఇక్కడ వర్క్ అవుతుంది. జస్ట్ ఫోటో తీసి మేము వచ్చేసాము, అక్కడ ఎక్కువ చెప్పుకోలేదు. వర్క్ అవుతుంది. ఇక్కడ కుందేళ్ళు కూడా ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ బర్డ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇది ఇంకా కడుతున్నారు. ఇంకా ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే, పూర్వం ట్రైబల్స్ మన దేవుళ్ళు ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతిదీ రాతితో చిక్కిన శిల్పంలాగా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. అంటే ఫస్ట్ నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను యాక్చువల్గా శిల్పారామకు. ఫస్ట్ కొంచెం చూసిన తర్వాత అనిపించింది ఏమి లేదనుకున్నాను, బట్ మొత్తం కానీ చూస్తే మనకి పైసా వసూలండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అండ్ పిల్లలు ఉంటే కానీ, పిల్లలతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తాను చూడండి, మా పిల్లలు ఆడుకున్న ప్లేస్. బట్ ఇవి నేనైతే అన్ని దానికి చాలా ఫాస్ట్గా మూవ్ చేశాను, చాలా ఫాస్ట్ చేశాను. కొన్ని కట్ చేశాను సీన్స్, చాలా వరకు కట్ చేశాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. సో ఎక్కువ లెంత్ అయితే ఇప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ రావట్లేదు లెంత్ వీడియోస్ చూడాలంటే. సో షార్ట్స్ వచ్చాయి కనుక, షార్ట్స్లో వన్ మినిట్ వీడియో కంప్లీట్ చేసేస్తే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఈ లాంగ్ వీడియో చూసినట్లయితే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా, షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్. ఇప్పుడు 1 మినిట్లో షార్ట్ వీడియోలో మొత్తం చూపించలేం కదండి ఈ డీటెయిల్స్, టూర్ డీటెయిల్స్ అంతా. సో లాంగ్ వీడియోలోనే మనం చూడగలుగుతాం ఇలాంటి టూర్ డీటెయిల్స్. అంటే ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో, అంటే న్యూ థింగ్స్ని విజిట్ చేయాలనుకున్నారో, సో నేచర్ ప్రియులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ దీనికి వెళ్తే కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా చాలా మంచిగా ఆడుకుంటారు చూడండి. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవాలని, పెద్దలు మాత్రం కూర్చుంటూ ఒప్పుకోరు. బట్ నార్మల్గా అయితే అడిగి కూర్చోవచ్చు, కొద్ది కూర్చుంటానంటే ప్రాబ్లం లేదు. సరదాగా ఆడుకుంటున్నారు యాక్చువల్గా అందరూ మా పిల్లలు. మా మేడం కూడా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళని చూస్తే. వాళ్ళు ఆడుకుంటే మా మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మా మామయ్య గారు అండ్ మా అత్తగారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే రేపు వెళ్ళిపోతున్నారని ఆల్రెడీ చెప్పాను కదా. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళకి మొత్తం చూపిస్తున్నాను. ఇంకా చాలా వరకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అప్లోడ్ చేయడానికి, కాకపోతే నాకు టైం కుదరక నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను లాంగ్ వీడియోస్లో. ఇది ఫస్ట్ అయితే ఎవరో నించున్నట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ ఎవరో చెరువు దగ్గర నించున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణుని చేతుల్లో చాలా బాగుంది ఇదైతే ఆర్చ్ చూడండి. అక్కడ చూస్తే ఒక తాతగారు నించున్నట్టుగా ఉంది, అంటే వాటర్ కొలం నుంచి వాటర్ అంటే కొలం అంటే చెరువు నుంచి వాటర్ తీస్తున్నట్టుగా కనిపిస్తుంది బుద్ధుని విగ్రహం చూడండి. కంప్లీట్గా ఎక్కడైతే ఇవి ఎడ్ల బండి మన చిన్నప్పుడు ఊర్లో చాలా చూస్తుంటాం, బట్ సిటీలో లేదు బట్ ఎడ్ల బండి మీద మనం వెళ్ళడం చూడండి. ఎక్కడికైతే ఎంట్రీ లేదు లోపలికి వెళ్ళడానికి, చాలామంది మేబీ వీడియోస్ కానీ తీసుకోవడానికి, సో మ్యారేజ్ వీడియోస్ అలాంటికి సంబంధించి స్టార్టింగ్లో మనకి వెడ్డింగ్ గురించి ఇప్పుడైతే ట్రెండింగ్గా మారింది కదా, దానికైతే బాగా యూజ్ అవుతుంది.
వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ అలాంటివి యూజ్ అవుతుందన్నమాట. చూడండి, అంత మీకు ఎక్కడ చూసినా సరే ఒక విలేజ్ కల్చర్ కనిపిస్తుంది, అంటే విలేజ్ క్లైమేట్ మొత్తం కనిపిస్తుంది, ఆ వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా చూసినట్లయితే మనకి ఎక్కడైనా ఇక్కడ ఈ స్టాచ్యూస్ ఎక్కడ ఈ బొమ్మలు చూసినట్లయితే మనకి రియలిస్టిక్గా కనిపిస్తుంది. యాక్చువల్గా చాలా రియలిస్టిక్గా నేను యాక్చువల్గా అయితే నేను చూడలేదండి, ఇది చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అబ్రాడ్లో కొన్ని చూస్తున్నా, సో రియల్లీ హ్యాపీ అనమాట. యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్ ఇక్కడ ఉట్టి పడుతుంది అనమాట కంప్లీట్గా. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం యాక్చువల్గా. అందరు ఫొటోస్ తీశారు. యాక్చువల్గా మా అబ్బాయి యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తున్నారు. మా మేడం గారు నేను తీసుకెళ్ళి తీశాను. సో మీరు కంప్లీట్గా చూడండి, అంటే ఎవ్రీథింగ్ చూసినట్లయితే మన ఇండియన్ కల్చర్ లాస్ట్ ఇప్పుడు కాదు, లాస్ట్ 40-50 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎలా ఉందో మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది. అది కూడా విత్ స్టాచ్యూస్తో చూపిస్తున్నారు. ఆ స్టాచ్యూస్ చూస్తే మనకి రియలిస్టిక్గా కనిపిస్తుంది అండి, చాలా రియలిస్టిక్గా. చూడండి, వడ్రంగులు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండేవారు, మన లైట్ కూడా పాతకాలపు లైట్ ఎవ్రీథింగ్ మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ పపెట్స్ ఉన్నాయి, పపెట్ డ్యాన్సింగ్ అప్పుడు ఉండేది, ఇప్పుడు మనకి కనిపించట్లేదు. ఎక్కడ తోలి బొమ్మలాట అంటారు. సో మనకి ఎక్కడికి వెతికినా ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది, సో ఇదంతా మనకి కనిపించట్లేదు. అప్పుడు మనకు వాళ్ళు వర్క్ చేసే విధానము అంతా ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మనం చూస్తుంటే మన పూర్వ జ్ఞాపకాలు మనకు కనిపిస్తాయి, మన పూర్వ జ్ఞాపకాలు మొత్తం కనిపిస్తుంది నాకైతే అండి. నాకు చూస్తుంటే నా చిన్నప్పుడు నేను విలేజ్లో పెరిగే విధానాన్ని నేను మెమొరీ చేస్తూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అనమాట. గుర్తించుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది తులసీమాతకు మనం పూజించే విధానము అంతా కంప్లీట్గా అయితే ఇక్కడ చేనేత వస్త్ర కార్మికులు చెప్తున్నాను కదండి, చాలా ఎక్కువ ఉంది. సో 3-4 అవర్స్లో అయితే మనం చూపించలేమన్నమాట. సో అప్పుడు మన బొమ్మలు అనమాట, బొమ్మలు తయారు చేస్తారు, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అనమాట ఇవన్నీ. ఇది చూడండి, ఒకరు వర్క్ చేస్తుంటే అప్పుడు ఉంటారు కదా, వర్క్ చేసుకుంటే అమ్మ ఏమో ఏదో పిండి వంటలు చేయడానికి ఉంటుంది, తర్వాత లేదనుకుంటే నాన్నగారికి హెల్ప్ చేయడానికి లేకపోతే తాతగారికి హెల్ప్ చేయడానికి ఉంటారు. ఈ కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఆ పిల్లోడు చూస్తుంటాడు, అక్కడ జాతకం చూపిస్తుంటే ఆ పిల్లోడు చూపించే విధానాన్ని ఎంత బాగుందంటే, ఎవరైతే ఈ ఆర్టిస్ట్ కానీ చాలా సూపర్ అండి, చాలా బాగా చూపించాడు. ప్రతి ఇది విషయాన్ని మనకి క్లియర్గా చూపించాలన్నమాట. ఇక్కడ మార్కెట్ కావచ్చు, విలేజ్ మార్కెట్ మనకి ఎలా ఉంటుంది. మీకైతే అందరికైతే మీకు నచ్చింది అనుకుంటానండి. ఒకవేళ నచ్చినట్లయితే, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఒకసారి వెళ్ళి చూస్తే కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు విలేజ్, ప్రతి ఒక్కరు విలేజ్. ఈ సిటీ కూడా ఒకప్పుడు విలేజే. సో ఇప్పుడు సిటీగా మారి ఉండొచ్చు, బట్ ఒకప్పుడు విలేజ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూస్తే కానీ ఇష్టపడతారు దీన్ని. సో సంక్రాంతి టైంలో వచ్చే గంగిరెద్దు కానీ, ఇక్కడ ఆ దేవునికి ప్రార్థించే విధానాన్ని, ఆ బొమ్మలు తయారు చేసే విధానం, అప్పుడు కొండపల్లి బొమ్మలు అనేసి అంటారు కదా, అది అలా నాగలి పట్టి దున్నే విధానం. ఇప్పటి వరకు దున్నుతున్నారండి మన ఊర్లో విలేజ్లో అయితే, నాగలి పట్టి దున్నడం, ఆ వస్త్రధారణ, మన వస్త్రధారణ ఎలా ఉండేది, మన ఇండియన్ కల్చర్ ఎలా ఉండేది ఒకప్పుడు, అన్నీ ఉన్నాయండి. యాక్చువల్గా ఇక్కడ ఆ విజిల్ వాళ్ళు చేస్తేనే మనకు వస్తుంది, మనం చేస్తే అవ్వట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా ఉంటాయి, మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నాకు కూడా ఏంటంటే కొత్తదనం చూడాలని ఉంటుంది. సో కొత్తదనం చూసేటప్పుడు నేను చూసే ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను, అది అందరికీ చూపిస్తాను అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you.